రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ నాయకులు రాష్ట్ర రోకోలో ధర్నాలు చేయడం ఉనికి కోసమేనని జెడ్పీ మాజీ చైర్పర్సన్ తులా ఉమా అన్నారు. చెందుత్తి మండల కేంద్రంలో శుక్రవారం మాట్లాడుతూ హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఘోర పరాజయమైన టిఆర్ఎస్ రాష్ట్రంలో ఉనికిని కాపాడుకునేందుకు రోడ్లపైన రాష్ట్ర రోకోలు చేస్తోందని ఆమె అన్నారు. గత 7 సంవత్సరాల నుండి కేంద్ర ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని ఆమె గుర్తు చేశారు. ధాన్యం కొనడమే కాకుండా రైతులకు కొన్ని సంచులు దారం తదితర వస్తువులు కూడా అందిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వమే వచ్చే ఏసంగిలో పవర్ బైల్డ్ బియ్యాన్ని కొనుగోలు చేయమని చెప్పిందని గుర్తు చేశారు. ఇదే సాకుతో కేంద్రం ధాన్యం కొనుగోలు చేయదని బీజేపీ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తుందని ఆమె అన్నారు. రాష్ట్రంలో ధర్నాలు రాస్తా రోకోలు ఉండవని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ ధర్నాలు నిర్వహించడం ఎంతవరకు సమంజసమన్నారు. ప్రజల్లో ఉనికి కాపాడుకోవడానికే ఈ ధర్నా కార్యక్రమం చేపట్టారు. శుక్రవారం చేపట్టిన రైతు ధర్నా పేరిట టీఆర్ఎస్ నాయకులు రోడ్లపై రావడంతో రవాణా వ్యవస్థ స్పందించి సామాన్య ప్రజలు ఇబ్బందులకు గురయ్యారన్నారు. బీజేపీ ప్రభుత్వం రైతుల పక్షాన ఎల్లప్పుడూ ఉంటుందని ఆమె గుర్తు చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ పిచ్చిలక పెంటయ్య నాయకులు సిరికొండ సీను, రాకేష్ ఇక్బాల్, చారి మట్కా, మల్లేశం, లోకో, జి సతీష్, మధు తదితరులు పాల్గొన్నారు. ఏది ఏసంగి పంటై కొంటలేదు కేంద్రము కాబట్టి మేము ఈ ధర్నాలకు పిలిపించినాము అవి వడ్లు కొనాలి అని. అసలు ఎన్ని రోజులు వడ్లు కొన్నారు ఎవరు? నువ్వు కొన్నావా? అసలు ఇవాళ కేసీఆర్ ఏమన్నా ఒక గింజన్న కొన్నాడా? నిన్న మొన్న కూడా అన్నాడు ఏ ఇక్కడ పండించేటువంటి పంట మొత్తం వడ్ల అన్ని వడ్ల ధాన్యం మొత్తము నేను ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేసే అది ఓపెనే ఉంటాయి, నేను వడ్లను కొంటాను, లాస్ట్ చివరికి వచ్చిన గింజను కూడా నేను కొంటా అన్నాడు. అంటే 7 ఏళ్ల కాలంలో ఆయననే కొన్నాడు. మరి ఈ సంవత్సరం కూడా కొనడానికి ఆయనకి ఏం ప్రాబ్లం వచ్చింది? 7 ఏళ్ల నుంచి నువ్వు కొంటున్నావు కదా, ఇప్పుడు కూడా కొనొచ్చు కదా. అంటే కేసీఆర్ నిజంగా రైతుల మీద ఏదో ప్రేమ ఉంది అని అనుకుంటున్నా. అది కపట ప్రేమ అని, అది ఒక రైతులను మైండ్ సెట్ను మార్చడం కోసం, గందరగోళపరచడం కోసం అనేది ఇవాళ రైతులందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 7 ఏళ్ల కాలంలో కూడా కొన్నటువంటిది ఈ వడ్లను కొన్నది కేంద్ర ప్రభుత్వము, మోడీ ప్రభుత్వము వడ్లను కొన్నది, గోనె సంచులు ఇచ్చింది, దాన్ని కుట్టడానికి సూది ఇచ్చింది, సుతిలి ఇచ్చింది, అన్నీ ఇచ్చింది. హమాలీలకు ఛార్జీలు కూడా ఇవాళ కేంద్రమే ఇచ్చింది. ప్రతి పైస కూడా కేంద్రమే ఇస్తేనే ఈయన కొన్నాడు. ఒక్కసారి ఒక ఏసంగి బయలు రైస్ కొనమంటేనే ఇంత ఎగురుతున్నావు ధర్నాలు అది ఇదని ఏమన్నా ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు ధర్నాలలో కూడా వాళ్ళ నినాదాలు ఇది ఇదేం రాజ్యం, ఇదేం రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. అంటే ఇప్పుడు ఈ రాజ్యం మీరే కదా, మీ రాజ్యంలో మీరే మిమ్మల్ని మీరే కదా విమర్శించుకుంటున్నారు. అంటే మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ రాజ్యం మీద, నీ మీద, నీ ప్రభుత్వం మీద, నీ అధికారం మీద నమ్మకం లేదు. మీకు మీరే దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అనుకుంటారు. మరి ఇట్లాంటి దౌర్భాగ్యమైనటువంటి రాజ్యంలో ఇవాళ మనం జీవిస్తున్నాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని అంతమొందించవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం తెలంగాణ కాదు, దేశ ప్రజలందరినీ, రైతులందరినీ ఆదుకుంటుంది, అండగా ఉంటుంది. రైతులు ఎవరు కూడా ఆందోళన పడవలసినటువంటి అవసరం లేదు. ఇప్పటి వరకు కేంద్రమే కొన్నది, కేంద్రమే రైతుల పక్షాన అండగా ఉంది, ఎప్పటికైనా కేంద్రమే రైతుల్ని ఆదుకుంటుంది.